హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేద్దామండి. ఈజీగా వైట్ ఫాల్స్ యూజ్ చేశాను. మనకి శారీ సిల్వర్లో ఉందండి, మొత్తం గోల్డ్ వన్ లేదు. కానీ సిల్వర్ బీడ్స్ అయితే బ్లాక్ అవుతున్నాయి అనేసి కస్టమర్స్ అన్నారు. సో అందుకని నేను సిల్వర్ బీడ్స్ అయితే యూజ్ చేయట్లేదు, వైట్ తీసుకున్నాను. ప్యూర్ వైట్, క్రీమ్ కాదు, మళ్ళీ క్రీమ్ సెట్ అవ్వదు, వైటే తీసుకున్నాను. ఈ వైట్ బీడ్స్ కూడా 5 నెంబర్ అండి, 5 mm వస్తుంది కదా, ఆ నెంబర్ తీసుకున్నాను. దాని తర్వాత టాజిల్స్, ముందుగా మనము టాజిల్ కట్ చేద్దాము. దీని నంబర్ వచ్చి, దీనికి నంబర్ ఏం లేదండి, సిల్వర్ నేను వాడేదానికి తీయడానికి పిన్ తెచ్చుకున్నా, కానీ దీని మీద నెంబర్ లేదు, ఓన్లీ 1993 అని మాత్రమే ఉంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు ప్రతిసారి నేను తీసుకొచ్చే సిల్వర్ ఏమవుతుందనంటే తెగిపోతుంది, అది చేతిలోనే తెగిపోతుంది. ఇప్పుడు మన గోల్డ్ వన్ ఉందంటే అది కూడా ఊరికినే తెగిపోయేదన్నమాట. ఇగో ఇట్లా ఉన్నది కూడా, ఇది కూడా అంతే ఉంది. ఇది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ నేను వాడేది అయితే బాగా తెగిపోతుంది చేతిలోనే ఎక్కువ ఎక్కువగా. కానీ ఇది తెగట్లేదు, ఇవాళే తీసిన, ఇది కూడా కాస్త గట్టిగానే ఉందన్నమాట. కానీ నంబర్ అయితే ఏం లేదు, ఇది ఒక్కటే ఉంది. ఓకేనా? 1993 ఒకటే ఉంది. ఆ సిల్వర్ యూజ్ చేశాను. ఇప్పుడు మనం టాజల్ కట్టుకుందాం. ఇలా నేను ఇవి వచ్చేసి 140 తీసుకుంటా అండి. లైన్స్ 140 అంటే ఎటు కాకుండా 140 తీసుకొని అవసరం లే, మీ ఇష్టం. ఇంకా 150 అయినా పర్లేదు, కానీ నాకు అలా అలవాటైపోయింది, నేను అన్నీ అలా తీస్తూ ఉంటాను. మనము దీన్ని ఇలా పెట్టుకొని టాజల్ కట్ చేసుకుందాము. ఈజీగా ఇలా పెట్టుకొని దీన్ని ఫస్ట్ కొంచెం ఇలా చుట్టండి. ఇవి పట్టుకునేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి. ఇది ఇది మనకి ఇలా ఆనుకొని ఉండాలి. లూజ్గా ఉంటే, ఇంత లూజ్ వచ్చిందనుకోండి పడిపోతుంది, గట్టిగా ఉండదు. అందుకని ఇది టైట్ ఉండేటట్టుగానే మనం గట్టిగా పట్టుకోవాలి. ఇది నిలబడితేనే మనకి టాజల్ మంచిగా వస్తుంది. ఓకేనా? తర్వాత దాన్ని తీసేసుకొని చుట్టుకోవాలి. ఇప్పుడు ముడేసుకోవాలి. ఇగో ఇలా ముడేసేటప్పుడు కొన్ని జరీలు తెగిపోతుంటాయి బాగా. ఇలా ముడేసుకున్న తర్వాత అది తెప్పడానికి కూడా రావట్లే, అంత గట్టిగా ఉంది. ఇది కట్ చేసుకుందాము. ఇలా మనం టాజల్స్ కట్ చేసుకోవాలండి. కొన్ని కొంచెం పెద్దగానే తీసుకున్నాను నేను, ఈ లెంత్ వచ్చేసి. ఓకేనా? ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ రెడీ చేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి. మీరు ఇది నేర్చుకుంటే మంచిగా ఒక 2-3 రకాల డిజైన్స్ చేసుకోవచ్చు. ముందుగా 4 బీడ్స్ తీసుకుందాము. 4 బీడ్స్ తీసుకొని ముడేయండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఇలా తీయండి. ఇలా ఒక బీడ్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. 3 తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఓకేనా? కాస్త గట్టిగా లాగండి. దాని తర్వాత మళ్ళీ దీన్ని పైకి తీసుకొచ్చేసి
ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి ఓకేనా ఇలా వస్తుందండి ఈ 3 స్టెప్స్ చూడండి మనకి 1 2 3 1 2 3 3 3 మిగిలినాయి కదా మనకి దారం వచ్చేసి మధ్యలో ఉండిపోయింది కదా ఇక్కడ ఉంది అంటే దీనికి మధ్యలో ఇటు వైపు కట్టాలి ఒకవేళ మీరు కింద పడిపోయి ఆటు మెలకలయ్యి ఇటు మెలకలయ్యి ఏదైనా కూడా మీకు ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట మధ్యలో ఉన్న దానికి కట్టాలి అంతే ఈ దారం ఎక్కడ వచ్చినా ఇక్కడైనా 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 ఎక్కడైనా కానీ మనకి కట్టాల్సింది మాత్రానికి ఈ మిడిల్ వన్ కి ఓకేనా ఈ మిడిల్ వన్ చూడండి ఇప్పుడు ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి అంతే మనకి ట్రయాంగిల్ షేప్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా ఈజీ కూడాను చూసారు కదా ఇప్పుడు మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా ఇటువైపు ఉన్న దానికి 3 తీస్తే ఇదైంది కదా ఇటువైపు ఉన్న 3 కి పెట్టేస్తే చే చూపినా అది కూడా వద్దలే ఇంకోసారి చేసినప్పుడు చూపిస్తా ఇంకోసారి కాదు ఇప్పుడే దీనికి టాజల్ కట్టేసి ఆ చూపిస్తా ఇటువైపు దానికి ఇంకొక 3 పెట్టామంటే మనకి స్క్వేర్ అయిపోతుందన్నమాట చాలా ఈజీ అండి ఓకేనా ఇప్పుడు ఇలా మిడిల్ లోకి 3 తీసుకున్నాం కదా మనం ఇప్పుడు మళ్ళీ బీడ్ కిందకి తీసుకురండి ఇక్కడికి తీసుకున్న తర్వాత టాజల్ తీసుకున్నాము నాకంతా సిల్వర్ ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా ఏం వాడట్లా లేకపోతే చిటోక్ లీఫ్ ఇటోక్ లీఫ్ ఏదో ఒకటి పెట్టేసేదాన్ని పూసలైనా పెట్టేసేదాన్ని మనం ఏం వాడటానికి లేదు వైట్ ఈ గోల్డ్ ఈ థ్రెడ్ తప్ప ఓకేనా టాజల్ ఇలా పెట్టేసుకొని ఈ పూసకి పూసకి మధ్యలో దారం ఉంటుంది కదా అండి దానికి మూడేసుకుందాము మూడేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇంకా దాని వరకు అది ఓకేనా అలా మూడేసుకున్న తర్వాత మీరు వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి మూడేసుకోండి మూడు పెట్టేసి ఇలా పూసల మధ్యలోకి తీసుకొచ్చుకొని మనం కట్ చేసేసుకోవటమే ఇలా ఓకేనా ఇలా వచ్చేసి మనకి చీరకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోవచ్చండి మీకు ఎన్ని పీసెస్ పట్టినాయి అక్క అని మీరు నన్ను అడగవచ్చు దానికి నేను చెప్పేది ఒక్కటే మనకి శారీ 50 inches ఉంటుందండి మనకి 50 inches లోని ఇంచుకొకటి మనం కట్టాలనుకుంటే ఇలా ఇంచుకొకటి మనం చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఎన్ని పడతాయి 50 పడతాయి అంతే దగ్గరకు వస్తుంది ఒకవేళ 2 inches కి ఒకటి కట్టాలనుకోండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది 25 to 50 మధ్యలో వస్తుంది ఓకేనా అదే కాకుండా 3 inches కట్టాలనుకుంటే ఇంకా దాంట్లో సగం అలా కొన్ని తీసేసి 4 inches కట్టాలనుకుంటే ఒక 16 అట్లా వస్తాయి అన్నమాట లెంత్ ఇంత దూరం వస్తుంది అది ఇది 4 inches కి ఒకటి ఈ లెంత్ వచ్చేసి అలా 16, 25, 50 లేకపోతే 23 అట్లా మీరు చూసుకొని కట్టేసుకోండి అది మీ చేతిలో పని మీరు చేసే వర్క్కి మీకు ఎన్ని పడతాయి మీరు వాడే బీడ్స్కి ఎన్ని వస్తాయి అన్నది మీరు చూసుకునే పని అది ఓకేనా నేను చేసే అయితే ఇలా ఉంటుంది ఓకేనా అండి నేనైతే ఎప్పుడు ప్రతిసారి ఇంతే చెప్తాను నేను మీకు మరి పూసలు కూడా లెక్క పెట్టి చెప్పమంటే కష్టం దానికి కూడా మీకు ఈజీగా ఇక్కడ తెలుస్తూనే ఉంది కదా 4, 3, 3, 3 ఎన్ని అయినాయి అలా కౌంట్ చేసుకొని ఒక్కదానికి ఎన్ని ఉన్నాయి ఇంటూ వేసి ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్ని వేసుకుంటే మనకి బీడ్స్ కూడా కౌంట్ అయిపోతుంది అన్నమాట నేను ప్యాకెట్ తెచ్చుకున్నా అనమాట తుల్లంలాగా కాదు బీడ్స్ కూడా ఎన్ని పడతాయో నేను చెప్పడానికి ఓకేనండి కది మరి వాళ్ళు అయితే దీన్ని మనం శారీకి అటాచ్ చేద్దాం ఇంకొకటి చేసి చూపిస్తా అన్నా కదా స్క్వేర్ రెండు మూడు
నాలుగు తీసుకొని చాలా ఈజీ అండి, టూ మినిట్స్లో అయిపోతుంది. చిన్న స్క్వేర్, ఈ స్క్వేర్ నేర్చుకున్నా కూడా టాజిల్ వర్క్ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇది మామూలుగా బీడ్స్ బోర్డర్ చేసుకుంటాం కదా, ఆ బోర్డర్కి ఈ స్క్వేర్ వన్ హ్యాంగ్ చేసినా కూడా సూపర్ డిజైన్ అవుతుంది. దీన్ని ఇలా పైకి తీసుకురండి. ఇందాక ఇటువైపు త్రీగా మన ట్రయాంగిల్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఇంకో త్రీ యాడ్ చేద్దాం. అంతే, స్క్వేర్ అయిపోయింది. చూసారు కదా, మనకు కావాలనుకుంటే దీనికి కూడా టాజల్ కట్టుకోవచ్చు. ఇలా దీనికి కూడా టాజల్ కట్టుకొని చేసుకోవచ్చు, పైన పెట్టచ్చు. ఇలా 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 టాజిల్ అయినా కట్టుకోవచ్చు, ఇలా అయినా కట్టవచ్చు. లేదంటే మీకు నార్మల్గా ఒక్కటే ఇలా హ్యాంగ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. బీడ్స్ వర్క్ అంటే ఇలా 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 చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా, వాటి కింద ఇది హ్యాంగ్ చేసినా కూడా మీకు సూపర్ డిజైన్ అవుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు మనం మన చీరకి అటాచ్ చేసుకుందామండి. సారీ సార్, ఈరోజు చాలా లేట్ అయిపోయింది. శారీకి కట్టండి. ఈ బీడ్లోకి తీసుకోవాలి, తర్వాత శారీకి కలపండి, తర్వాత ఈ బీడ్లోకి తీయండి. మళ్ళీ మళ్ళీ శారీకి కూర్చోండి, మళ్ళీ ఈ బీడ్లోకి తీయండి. పైన త్రీ కనిపిస్తున్నాయి కదా మనకి, ఆ త్రీకి శారీకి కలుపుకుంటూ రావడమే అండి. ఇక ఇక్కడ ముడేసుకోవడమే. ఓకేనా, ఇలా కొంచెం బీడ్స్కి కొంచెం కిందికి తీసుకొచ్చుకొని ముడి పెట్టుకుంటే మనకి అక్కడ మంచిగా కనబడుతుంది. అంతే అండి, నేను ఇలా 4 ఇంచెస్కి ఒకటి చేశాను, నాకు 6 టాజిల్స్ వస్తాయి. మీకు మధ్యలో కావాలనుకుంటే మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే దగ్గర దగ్గర కావాలంటే చేయొచ్చు. లేకపోతే ఒక డ్రాప్ కానీ అది కూడా వైటే యూజ్ చేసుకోండి. కొంచెం లావ్ బీడ్ అయినా సరే పెట్టుకుంటే సరిపోతుంది. అవి కాకపోతే మనకి రెడ్ అన్న బీడ్స్ ఉంటాయి కదా, ఇవి ఇవైనా యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. అది ఇంకా మన ఇష్టం అన్నమాట. అంటే కొంతమందికి ఇవి రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది అని అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా కొంచెం హెవీగా కనపడటానికి ఇలా చేసుకొని కొంచెం మధ్యలో ఇంకేదన్నా యాడ్ చేసుకుంటే మనకి డిజైన్ గ్రాండ్గా వస్తుంది.
ఇంతే అండి ఇంకా ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.